మదుపు సబ్సిడీ లేదా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ వేరు, తుఫాను నష్టపరిహారం వేరు. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటి ఖర్చుల కోసం ఏటా రాష్ట్రంలోని రైతులందరికీ చెల్లించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీ. ఇది చాలా కాలంగా రాష్ట్రంతో పాటు దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉన్నదే. గత ప్రభుత్వాలెన్నో అమలు చేసినదే. జాతీయ వ్యవసాయ విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కన్నా అనేక రాష్ట్రాలు ఎక్కువ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాయి. ఉదాహరణకు పంజాబ్లో ఉత్పత్తి వ్యయంలో 31% ఇన్పుట్ సబ్సిడీగా చెల్లిస్తున్నారు. ఇలా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతాంగానికి ఏటా ఎకరానికి 12,500 రూపాయలు అందజేస్తామని జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఇక తుఫాను నష్టపరిహారం అంటే తుఫాను వల్ల పంట నష్టం సంభవించినప్పుడు మాత్రమే రైతులు కోలుకునే విధంగా ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు చెల్లించే పరిహారమే తుఫాను నష్టపరిహారం. రెండు వేరువేరు. అయితే జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి తుఫాను నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద ఈరోజు 1,766 కోట్ల రూపాయలు జమ చేసింది. దీనిలో రైతు భరోసా పిఎం కిసాన్ యోజన కింద 1,120 కోట్ల రూపాయలు, నివర్ తుఫాను నష్టపరిహారం కింద 646 కోట్లు జమ చేస్తున్నట్లుగా ప్రకటించింది, జమ చేసింది. సరే, ఇంత పెద్ద మొత్తం అది నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయడం నిజంగా చాలా గొప్ప విషయమే. కానీ ఆ రెండింటినీ కలిపి చూపే ప్రయత్నంలోనే అసలు కిటిక దాగి ఉంది. రెండు పరిహారాలను కలిపి చెల్లిస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు జారీ చేసిన జీవోల విషయం తెలిసినటువంటి వారికి ఈ గందరగోళం సృష్టిస్తూ ఉండగా జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ గందరగోళం సృష్టించింది అని భావించాల్సి వస్తోంది. ఒకే మొత్తాన్ని అటు తుఫాను నష్టపరిహారంగా చెల్లించామని, దాన్నే తిరగేసి ఇన్పుట్ సబ్సిడీ కింద చెల్లించామని చెప్పుకునేందుకే ఈ విధమైన లాఘవం ప్రదర్శించినట్లుగా భావించాల్సి వస్తోంది. పైగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద చెల్లిస్తున్నటువంటి మొత్తంలో ఎకరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ ఉన్నటువంటిదే. అంటే జగన్ ప్రభుత్వం చెల్లిస్తున్నది ఎకరాకు 7,500 రూపాయలు మాత్రమే. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఆ పథకాన్ని వైఎస్ఆర్ రైతు బంధు పిఎం కిసాన్ యోజన అని నామకరణం చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో నిజమేదో అబద్ధమేదో, దేని పేరు మీద ఎంత మొత్తం చెల్లిస్తున్నారో మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ లింగమనేని శివరాం ప్రసాద్, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి, జనసేన తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆ పార్టీ ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఏమిటి సార్, ఈ ప్రకటనలు ఒక రకంగా ఉంటూ ఉన్నాయి, చేస్తున్నటువంటి జారీ చేస్తున్నటువంటి జీవోలు కూడా మరో రకంగా ఉంటూ ఉన్నాయి, కొంత గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతుంది, ఇదేదో అంటే పొరపాటుగా జరిగినటువంటిదా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నటువంటిదా, ఈ తుఫాను నష్టపరిహారంగా ఇస్తున్నటువంటిది కానీ ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తున్నటువంటి దానికి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఇది ప్రభుత్వం తెలిసే చేస్తున్న మోసం అండి. యాక్చువల్గా పొరపాటు అని అన్న కానీ మోసం, ఎందుకంటే మీరు చూస్తే ఈ పేపర్లో ఇవాళ అన్ని పేపర్లో కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. హిందూ కానీ అంటే ఇంగ్లీష్ పేపర్లు కానీ తెలుగు పేపర్లు కానీ ఎక్కడ చూసినా కూడా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దానం చేస్తున్నట్టుగా పెట్టారు. ఇందులో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి ఆ పిఎం ఫోటో కానీ ఏం లేదు, కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ప్రచారం జరుగుతుంది. రైతన్నకు ముందే వచ్చిన సంక్రాంతి హెడ్డింగ్ చాలా సంతోషం. నిజంగా ఇది జరిగితే
అందరి కంట సంతోషించి అందరి కంట ముందు జగన్మోహన్ రెడ్డి గారికి అప్రిషియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ కానీ రెడీగా ఉందండి. అయితే దౌర్భాగ్యం ఏంటంటే నివార్ తుఫాన్ వచ్చిన తేదీలు నవంబర్ 23, 27. నివార్ తుఫాన్ పంట నష్టపరిహారం అందిస్తున్న తేదీ డిసెంబర్ 29. నివార్ తుఫాన్ పంట నష్టపరిహారం అందిస్తున్న తేదీ డిసెంబర్ 29 అన్నారు. అయితే ఈ 646 కోట్లకి ఇచ్చిన జీవోలు రెండు 127, 128 రెండు నేను అర్ధరాత్రి ఇచ్చినవి. నేను అర్ధరాత్రి సాయంత్రం జీవో ఇచ్చారు, తెల్లవారుజాను ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు అన్ని పేపర్లు వచ్చినాయి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ రేస్ చేశారు, ఇది తుఫాను బాధితులకి మీరు ఏమిస్తారో ఇవ్వండి, రాకపోతే అసెంబ్లీ ముట్టడి అని. అనేసరికి వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా ఆదరాబాదరగా ఒక జీవో ఇష్యూ చేశారు, రెండు జీవోలు ఇష్యూ చేశారు. ఒకటేమో ఉద్యానవన పంటలకి, ఒకటేమో అగ్రికల్చర్ వ్యవసాయ పంటలకి. ఉద్యానవన పంటలు ఎన్ని ఉన్నాయంటే 10,822 ఎకరాలు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పంటలు 11,35,231 ఎకరాలను తేల్చారు. తేల్చి దానికి సంబంధించి 646 కోట్లు ఇస్తున్నామన్నారు. అంటే 646 కోట్లు చేస్తే ఎంత అయిందంటే 5,500 రూపాయలు 5,600 రూపాయలు అయిందండి. ఈ 5,600 రూపాయలు పర్ ఎకరం ఇస్తున్నాం, ఇది పూర్తిగా ఇచ్చేస్తున్నాం, సంక్రాంతి సంబరాలు చేసుకోవాల్సిందే రైతని. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2015లో చంద్రబాబు నాయుడు గారికి రైతుకి కనీసం 25 నుంచి 30 లక్షలు మీరు ఇందాక చెప్పినటువంటి అమౌంట్ అంటే అది అమౌంట్ డివైడెడ్ బై బెనిఫిషియరీస్. అవునండి, అమౌంట్ డివైడెడ్ బై ఏకర్స్, నెంబర్ ఆఫ్ ఏకర్స్. అంటే ఎకరానికి ఎంత పడింది పర్ ఏకర్? నేను చెప్పింది అదే. ఎంత పడింది ఎకరానికి? 5,600 రూపాయలు అండి. ఓకే ఓకే ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు మీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా తెలియాల్సింది ఏమంటే ఒక చిన్న విషయం, అంటే నేను చెప్తే మళ్ళీ కోపం వస్తుంది కాబట్టి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ 40 సెకండ్లు అండి, ఒక్క నిమిషం సార్. తప్పుడు లెక్కలు రాసుకోవాలి, ఒకరికో ఇద్దరికో మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎందుకు? అలాగే ఎకరాకి 30,000 ఇది ఇదే వీడియోలో ఉందండి, ఎకరాకి 30,000 రూపాయలు చెప్పిన ఇవ్వండి, ఎన్యూమరేషన్ అక్కర్లేదు అని చెప్పి ఇదివరకు 2015లో డిమాండ్ చేశారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 35,000 అవుతుందా అన్నారు. ఇప్పుడు 35,000 కాకపోతే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 30,000 ఇవ్వచ్చు, కానీ అది 30,000 కాకుండా 5,000 రూపాయలు కనబడుతుంది ఇక్కడ. అయితే ఈ జీవోలు ఏమిచ్చారండి, జీవోలు రెండు చూస్తే మీకు జీవోలో ఏమొచ్చిందంటే హెడ్డింగ్ ఏమిచ్చారంటే నివార్ తుఫాన్ అని పెడుతూ ఇన్పుట్ సబ్సిడీ అన్నారు. అవును, ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏంటి, సైక్లోన్ రిలీఫ్ అంటే ఏంటి అన్నది వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా లేదా? అవగాహన ఇంట్రడక్షన్ లో వివరించేశానండి అది, ఆ కష్టం మీకు అంత చెప్పారు కాబట్టి. అంటే ఇన్పుట్ సబ్సిడీ అన్నప్పుడు ఇవాళ మంత్రి గారు కూడా ఇందాక సిద్ధి అప్పలనాయుడు గారు ఎక్కడో మాట్లాడుతూ ఆయన కూడా ఇన్పుట్ సబ్సిడీ అని కన్ఫర్మ్ చేశారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ అన్నప్పుడు ఇది నష్టపరిహారం కాదు. ఇది వరకు తెలుగుదేశం హయాంలో వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తే అది 5,000 రూపాయలు ఎక్కడ కుదురుతుంది, కనీసం 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 2015లో అడిగిన వ్యక్తి అదే వ్యక్తికి ఇవాళ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన చెప్తున్నది ఏంటి, సంక్రాంతి ముందే వచ్చిందంటాడు, అది కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, ఇందులో ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు, ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు, కానీ మొత్తం నష్టపరిహారం ఇచ్చేసాం పండుగ చేసుకున్నాడు. అంటే ఎవరికి ఎక్కడ పోయి రైతులు చెప్పుకోవాలండి, ఏం చేయాలి వాళ్ళు ఆత్మహత్యలు కాకపోతే ఇంకేం చేసుకుంటారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా పైకి వచ్చి పంట నష్టపరిహారం వీళ్ళకి ఇవ్వలేదు అని మాట చెప్పకపోతే అది అది ప్రజలకు ద్రోహం చేసినట్టే కదండి. మన మన ఆంధ్రప్రదేశ్ 40% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఓన్లీ. అటువంటి అగ్రికల్చర్ అంటే ఎకనామిక్ గా కూడా రాష్ట్రం దివాలా తీసేస్తుంది వీళ్ళు కానీ ఆదుకోకపోతే, ఈ వ్యవసాయం లేకపోతే ఇన్కమ్ లో 40% పడిపోతుంది. ఇప్పుడు మనకి ఎలాగ ఇండస్ట్రీ సరిగ్గా రావడం లేదు, వ్యవసాయమైనా సరిగ్గా చూసుకోకపోతే నష్టం వస్తుంది. ఇంకోటి ఏమంటే సార్, మీ ద్వారా చెప్పాల్సింది స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఒకటి ఉంది,
దాంట్లోని 25% స్టేట్ పెడితే 75% సెంటర్ ఇస్తుంది. అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని ఉంది, అది ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎంత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నారు? ఎందుకంటే వీళ్ళు 1 రూపాయి ఇస్తే వాళ్ళు ఇంకా 3 రూపాయలు ఇస్తారు అక్కడి నుంచి, అది ఎందుకు ఇంకా ఇవ్వలేదు? అసలు పంట నష్టం ఎంత జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. ముందు వీళ్ళ అంచనా అనేది పబ్లిక్ తెలిస్తే కదా ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ అంచనా ఏమి వేయకుండా అలా పెట్టేసి రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా లెక్కలు వచ్చినాయి అనుకోండి, ఇగో కేంద్రం ఇంత ఇచ్చింది అంటారు. అసలు ముందు మన డిమాండ్ రైజ్ చేయాలి కదా, మన డిమాండ్ 11 లక్షల దాంట్లో మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు నేను, పంట నష్ట పరిహారం ఇచ్చేసానని చెప్పి పేపర్లు ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత అందులో పని మోడీ గారికి తెలుగు రాదనుకుంటే ఇంగ్లీష్ లో కూడా పేమెంట్ ఆఫ్ ₹646 crores ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ అండి రాసి ఇక్కడ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు సైక్లోన్ నివార్ ఎఫెక్టెడ్ ఫార్మర్స్ బై డిసెంబర్ 23rd ఇది వస్తే నవంబర్ 23rd వస్తే డిసెంబర్ 29th కల్లా మేము డబ్బులు ఇచ్చేసామన్నారు. ఇంక ఇచ్చేసామన్న తర్వాత అది 600 కోట్లతో సరిపడితే మనం అడుగుతున్న 17,000 కోట్లు ఇంచుమించు అంచనా, ఎందుకంటే 17 లక్షల ఎకరాలు డామేజ్ అయింది, దానికి సంబంధించి కనీసం 10,000 రూపాయలు చెప్పిన ఇచ్చినా అంత అవుతుందంటే ఈయన అసలు మొత్తం 5,000 రూపాయలకి మొత్తం క్లోజ్ చేశారు. ఇది ఇది చాలా దారుణం అండి, ఎందుకంటే ఇది మంత్రులు కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారో అసలు కనబడలేదు ఇప్పటివరకు, ఆయన స్టేట్మెంట్ ఒకటి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇస్తామన్నారు కానీ ఈ 11 లక్షల దానికి ఇన్పుట్ సబ్సిడీ మాత్రం ఇస్తున్నాం, మా 25% కూడా మేము స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వలేకపోతున్నాం అని ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పలేదు. 23 సైక్లోన్ వస్తే ఆల్రెడీ 40 దాటిపోయి వారం అయింది, 5 వారాలు అయింది, అసలు మొదటి వారంలోనే అనౌన్స్ చేయాలి, ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు సార్, యువర్ రియాక్షన్. సుమన్ గారు, ముందుగా కర్కశ రాజకీయానికి బలైపోయిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు నందం సుబ్బయ్య గారికి మీ ద్వారా ఘనంగా నివాళులు, ఈ ఛానల్ ద్వారా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు నిజంగా దాదాపు ఏమి మోసం జరుగుతుందనేది మీరు చెప్పారు, సత్యనారాయణ గారు చెప్పారు, అక్షర సత్యం అవన్నీ. వీళ్ళు మీరు ఇవాళ కొత్తగా అనిపించడం కాదండి, గతం నుంచి వీరు ఏది చేసినా సరే చూడండి, ఏది యాడ్ ఇచ్చినా అన్నీ తప్పుడు ప్రకటనలే అన్నీ. దాంట్లో కిందసారి ఒకసారి మీరు చూసుంటారు, ఈ మన పెన్షన్ ఇచ్చే దాంట్లో 200 నుంచి 2,250 పెంచిన జగనన్న అని ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారండి, ఫుల్ పేజ్ మన డబ్బులతో ప్రజల సొమ్ముతో అబద్ధ ప్రచారం. ఆయన పెంచింది ఎంత అండి? 250. చంద్రబాబు గారు 2019లోనే మొదట్లోనే 2,000 రూపాయలు ఇచ్చారు పెన్షను, అంటే ఆయన పెంచింది 250. కానీ నిస్సిగ్గుగా ఏమాత్రం కొద్దిగా కూడా సిగ్గు శరణం లేకుండా, తప్పు అనే ఇది లేకుండా, మన పరిపాలకుడు కొంచెం లాంగ్వేజ్ కంట్రోల్ చేస్తూ మాట్లాడండి. అటువంటి ప్రసాద్ గారు, నా మాట విన్నారా మీరు? అలాగే అండి, తప్పకుండా చెప్పండి, తప్పకుండా చెప్పండి చెప్పండి. మన పరిపాలకుడు ఆ విధమైన తప్పుడు ప్రచారం చేయటం మాత్రం భావ్యం కాదు, అటువంటిదే ఇవాళ కూడా. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టే ఒకటండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఏంటండి, ఇదే పేపర్లో ప్రకటనలో వైఎస్ఆర్ రైతు భరోసా 13,101 అంటండి, దాంట్లో ఆల్మోస్ట్ 45% అబౌవ్ సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ తర్వాత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 1,966 కోట్లు అన్నారు, దాంట్లో ఎంత ఇచ్చారో అందరికి తెలిసిందే. తర్వాత అన్నిటికన్నా హాస్యాస్పదం ఏంటంటే అండి, ధాన్యం కొనుగోలుకి 18,343.80 కోట్లు అంట, ధాన్యం కొనుగోలుకి. అంటే ఏంటంటే అది కొనుగోలుకి మళ్ళీ అమ్మి మీరు డబ్బులు తీసుకోరా జనం దగ్గర నుంచి, అది కూడా వాళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు. ఇతర పంటల కొనుగోలు 4,760 కోట్లు. అట్లాగే ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ
17,430 కోట్లు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అంత అసలు ఎంత ఖర్చు అవుతుంది ఆ వివరాలు ఉండవు ఇవన్నీ తీసేస్తానండి ఇవాళ ఈ 19 నెలల్లో వచ్చింది 12,000 కోట్లు మించదు మీరు చూడండి 12,000 కోట్లు మించి రాదు కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 61,400 కోట్లను ఇచ్చారు కారణం ఏంటంటే ఈ 60,000 కోట్లు ఎందుకు రీచ్ అవ్వాలనుకున్నారంటే 63,000 కోట్లు మేము రైతుల కోసం అలాగే సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం గత 5 ఏళ్లలో వాళ్ళు రీచ్ అవ్వాలి దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఒక లెక్కల తప్పులు ఆ తప్పు ప్రసాద్ గారు తెలుగుదేశం పుడికిలేసి ఐఏసి ఈఏసి అవునండి 5 సంవత్సరాల్లో 63,000 కోట్లు ఖర్చు పెట్టామండి సాగునీటి ప్రాజెక్టుల కోసం అది అది ఒకటి అది ఒక పత్తు అయితే వీరు రైతులకు ఏం చెప్పారండి మొదట్లో 64,000 మందికి రైతు భరోసా ఇస్తామన్నారు కానీ ఆచరణలో ఎంత చేశారు దాన్ని బడ్జెట్లో 19-20 బడ్జెట్లో ఏమని చెప్పారు 64,06,000 మందికి పథకం వర్తిస్తుందని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు కానీ అమలు చేసేటప్పటికి అది 45,263 కోట్లకు వచ్చేసింది ఓకే తర్వాత 15,36,000 మంది ప్రసాద్ గారు సెకండ్ రౌండ్ కి థర్డ్ రౌండ్ కి కొన్ని దాచిపెట్టండి ఆగండి నాకు ఇంకా ఇద్దరు గెస్ట్లు ఉన్నారు ఆగండి సెకండ్ రౌండ్ వద్దాం ఇదొక్కటి చెప్పండి కృష్ణమా గారు ఇదొక్కటేనండి ఈ ఘోరం ఏనండి ఒకసారి 15,00,000 చిల్లర మందికి 150,000 మందికి ఇచ్చారండి 158,000 మందికి అది కూడా ఈ సంవత్సరం ఏం చేశారు తెలుసండి 41,234 మందికి తగ్గించారు ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే మనం నమ్మాలండి ఓకే అట్లాగే ఇవాళ మీరేం చెప్పారండి కాదు మీకు పంట 17,00,000 ఎకరాలు సార్ ఎకరాల్లో ఆగండి ప్రసాద్ గారు 3-4 రౌండ్లు ఉంటాయి ఒకటే రౌండ్ తోటి కావడం లేదు కాబట్టి కట్టేయండి గుర్రాన్ని ఓకే పార్సాద్ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి సార్ మీ రియాక్షన్ చెప్పండి సార్ దీని మీద జగన్ గారు ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమాల మీద తెలుగుదేశం తరఫున వారు మాట్లాడినప్పుడు ఇప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారు దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఇంత ఉంది అని చెప్పి చాలా సంతోషం అది దేశంలో ఉన్న దురదృష్టం ఏంటంటే ఫోటో పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ ఫోటో పెట్టలేదు అటు తెలుగుదేశం అంతా కూడా చంద్రన్న పథకాల పేరుతో వాళ్ళు పెట్టుకున్నారు పార్సార్థి గారు నేను మాట వినలా మీరు మోడీ గారు ఫోటో పెట్టలేదు జగనన్న గారు ఫోటో ఒకటే పెట్టారు అదే చెప్తున్నానండి దురదృష్టం ఏంటంటే ప్రజల పథకాల నుంచి ఉండేటువంటి వాళ్ళు మోడీ గారు గాని భారతీయ జనతా పార్టీ గాని ప్రధానమంత్రి యొక్క పేరు మీద పెడుతున్నారు దానిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పేరు కూడా పెట్టలేదు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా వాజ్పేయి గారి పేరు పెట్టుకోలే ఇక్కడ ఎంతసేపు ఈ 2 ప్రాంతీయ పార్టీలు వీలైనంత వరకు ప్రజల్ని ఒక మాన్యాలో పెట్టేసి మేమే ఏదో చేస్తున్నాం మా సొంత ఆస్తులు ఇస్తున్నాం అన్నట్లుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజాధనంతో రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ పప్పం గడిపేయడం వీళ్ళు వాళ్ళు 70-30 లేకపోతే 60-40 అనేటువంటి ఒక పద్ధతిలో చేసుకోవడం తప్ప నిజంగా 2 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రాబట్టదగినటువంటి అమౌంట్స్ ను తీసుకుని నేరుగా ప్రజలకు పంచడం లేదు ఇది స్పష్టంగా చెప్తున్నానండి ఈ రోజు కూడా కేంద్రంలో అనేక రకాల సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉంది కేంద్రం అయితే ఒకటి ఎలా ఉంటుందంటే నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాలి నీ ప్రెజెంటేషన్ లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి ఆ ప్రెజెంటేషన్ లో ఉండేటువంటి పర్ఫెక్ట్నెస్ ద్వారా ఇవ్వకుండా ఎంతసేపు మేము ఇంత ఇచ్చినాం మీరు ఇంత ఇచ్చినారు లేకపోతే మీరు ఆ రోజు 30,000 చెప్పినారు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు లేదు ఈ రోజు 5,000 రూపాయలే ఇస్తున్నారు అంటే ఎప్పుడు కూడా మీరు చర్చల్లో చూడండి ఈ 2 పార్టీలు కూడా నువ్వు దొంగ అంటే కాదు నువ్వు పెద్ద దొంగ అంటారు తప్ప నేను దొంగను కాదు అని చెప్పేటువంటి పరిస్థితే లేదండి ఇది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం తరఫున వారు మాట్లాడినప్పుడు చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వం అని మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేదండి అది నేనేమంటున్నానంటే ఎవరు చేసినా ప్రజల డబ్బుతోనే చేస్తున్నాం తప్ప ఎవ్వరూ కూడా
జగన్ యొక్క సొంత ఆస్తి కానీ నరేంద్ర మోడీ గారి సొంత ఆస్తి కానీ చంద్రబాబు నాయుడు యొక్క సొంత ఆస్తి కానీ ఇవ్వడం లేదు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ నంబర్ల యొక్క గేమ్ గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు. అవి జనానికి కూడా పెద్దగా ఎక్కువలేండి. అవి ప్రసాద్ గారు జనానికి కూడా ఈ నంబర్ల గందరగోళం పెద్దగా ఎక్కదు కాబట్టి స్థూలంగా చెప్పడమే బాగా మెరుగైన పద్ధతి. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజు నుంచి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి పథకం ప్రకారం ప్రతి ఒక్కటి అది స్వచ్ఛ భారత్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, సుకన్యా సమృద్ధి యోజన కానివ్వండి, రైతులకి నేరుగా 6,000 రూపాయలు ఒక్క విషయం చెప్తానండి. మామూలుగా అప్లికేషన్ పెట్టి ఏదో రకంగా అప్లికేషన్ పెడితేనే డబ్బులు ఇస్తారు. నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి స్కీమ్ లో ఏ రైతున్నా ఒక అప్లికేషన్ మీద సంతకం పెట్టాడా? దేశం మొత్తంలో ఉన్నటువంటి యొక్క అన్ని రాష్ట్రాలకి అన్ని పార్టీల యొక్క ప్రజలకి అందరూ రైతులకి నేరుగా బ్యాంకులో నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఎవ్వరు కూడా ఊహించలేదండి. నేరుగా ఆ ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా 3 విడతలుగా ఇస్తున్నారు. దానికి ఏమని పేరు పెట్టారు? ప్రధాని యొక్క సమ్మాన్ నిధి, రైతు సమ్మాన్ నిధి అని పెట్టారంటే రైతుకి గౌరవంగా ఉండేది, రైతు అడుగుతునేవాడు కాదండి. వీళ్ళందరూ ఎలా ఉంటుందంటే కదా, వీళ్ళందరూ ఇచ్చేటువంటిది ఏదో వీళ్ళు దానకర్ణులు అయిపోయినట్లు రైతులంతా అడుగు తినేవాళ్ళు అనుకునేటువంటి పద్ధతిలోనే అటు వైఎస్ఆర్సీపీ గాని తెలుగుదేశం గాని మాట్లాడుతూ ఉంటుంది. దయచేసి దాని నుంచి వాడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉండేటువంటి రైతు కష్టపడుతున్నాడు, కష్టపడేదానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, దాని ద్వారా పంట వస్తుంది, ఆ పంటను ఎగుమతి చేయడం ద్వారా డబ్బులు వస్తుంది, ఆ డబ్బుల నుంచి వచ్చే ట్యాక్స్ రూపంగానే ప్రభుత్వాలు బతుకుతున్నాయి. రైతు నుంచి మనం బతుకుతున్నాం గానీ మన నుంచి రైతులు బతకడం లేదండి. దురదృష్టం ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడు కూడా ఒక అహంకారం అనేది ఉంటుంది, ఇదేదో నా సొంత ఆస్తి, దీని నుంచి ప్రజలు కూడా వాళ్ళని ఖచ్చితంగా అడగాల్సిందేటువంటి అవసరం ఉంది. ఇస్తే అయ్యా మా డబ్బులు మాకు సక్రమంగా పంచినావు, సక్రమంగా పంచినావు అనేటువంటి తప్ప ఎవడో కూడా జగన్ గారి యొక్క ఆస్తి లేకపోతే ఇది కాదు నీ పథకం కాదు, ఇది పెట్టాల్సింది, మంచి దేశభక్తుల పథకం ఏదన్నా పెట్టండి, రైతుల పథకం ఏదన్నా పెట్టండి, ఇది పెట్టండి కానీ మీ పథకాలు ఏంటి? అందుకే మా వాళ్ళు కూడా చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ స్టిక్కర్ అయితే జగన్ గారు ఇప్పుడు డబల్ స్టిక్కర్ చెప్పండి ధైర్యంగా. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా నిధులు ఇస్తోంది, రాష్ట్రాలకు ఈ విధంగా నిధులు వస్తోంది, 32% నుంచి 42% రాష్ట్రాలకు నిధులు ఇస్తోంది, 5% నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తోంది, 2% తుఫాన్ కోసం ఉండేటువంటి బాధితులకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే డబ్బులు పెడుతోంది. మళ్ళా పోయి కేంద్రం దగ్గరికి దేహి అనాల్సినటువంటి అవసరం లేకుండా ఈ మంచి విషయాలను చెప్పండి, ప్రజలకి ఉత్సాహం వస్తుంది, మీకు ఉత్సాహం వస్తుంది, మీ కార్యకర్తల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఇంకా మంచి చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఎంతసేపు అయినా కూడా అహంకార పూరితంగా ఉండేటువంటి కది తాత్కాలికంగా ఉంటుంది, ప్రజలు అర్థం చేసుకున్నారంటే వీళ్ళకి చరమగీతం పడతారు. ఓకే గుడ్. సో ఆలస్యంగా వచ్చినటువంటి అద్దెపల్లి శ్రీధర్ గారికి భయపడిపోయానండి. అదే ఇక్కడ ఏ ఛానల్లో ఎవరిని భయపెట్టి వస్తున్నారో చూస్తాం. ఏమీ లేదు అండి, అదే చెప్పండి ఇంకా మీదే. యా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్తాను. సో దట్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు. అదే నేను ఎవరెక్కడ ఉన్నారో నేను చూపిస్తున్నాను, అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారు 2వ ఫోటో. అంటే ఇప్పుడు నిన్న అంత చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నారు, ఈ మరుసటి రోజే. లోకేష్ గారు తెలివైన వాడు కాబట్టి 3 రోజుల ప్రోగ్రామ్ ఉన్నారు ఆయన. సో 4వ రోజు లేకపోతే 3వ రోజు రాత్రి సాయంకాలం ఎక్కడ ఉంటారు లోకేష్ గారు కూడా నేను చెప్తాను. ప్రధానంగా వీళ్ళిద్దరూ నిలదీశారు మమ్మల్ని. నిలదీసిన తర్వాత ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏంటి, అదే ప్రజలకు తెలియాలి కదా. ఆంధ్రాలో ఉన్నారా, ఎక్కడున్నారు, భారతదేశంలో ఉన్నారా అని కూడా తెలియాలి. వీళ్ళు లేవనెత్తిన అంశాలు మేము వచ్చి మీటింగ్ పెడితే జరిగింది అని వాటెవర్, ఇప్పటికే 6 పరిహారాలు చెప్పాం. రైతు భరోసా, నివర్ తుఫాన్ బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవాళ ఇస్తామని గతంలోనే చెప్పాం. ఇది ఇవాళ కొత్తగా చెప్పిన మాట కాదు, ఈ మాట 6 సందర్భాల్లో చెప్పడం జరిగింది. నవంబర్ 24 వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, నవంబర్ 25 సీఎంఓ మీటింగ్లో చెప్పడం జరిగింది, నవంబర్ 27 కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది, నవంబర్ 28 నిఫార్ తుఫాన్ తిరుపతిలో జరిగిన రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది, నవంబర్ 30 అసెంబ్లీలో చెప్పాం. ఆ తర్వాత డిసెంబర్ 18 కేబినెట్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. గతంలోనే ఈ నెల 31వ తేదీలోగా ఇస్తామని చెప్పాం ఇన్పుట్ సబ్సిడీ, రైట్? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు, ఆయన మాట్లాడిన మాటలు, ఇతరులు మాట్లాడిన మాటలు. చర్చా కార్యక్రమం మీద క్లారిటీ ఉందనుకుంటాను. వెరీ క్లియర్, వెరీ క్లియర్.
మీరు లేవనెత్తిన అంశాలు అన్నీ కూడా ఏంటంటే మీరు లేవనెత్తారు, అదేవిధంగా ఇద్దరు బ్రదర్స్ జనసేన బ్రదర్ తెలుగుదేశం బ్రదర్ కూడా మా అడ్వర్టైజ్మెంట్ చూపించి అవన్నీ చెప్పారు, చాలా సంతోషం. దాంట్లో ఎక్కడన్నా కూడా ఇది సైక్లోన్కి సంబంధించిన అమౌంట్ అయితే ఏదన్నా ఉందా? సైక్లోన్ వచ్చిన 30 రోజుల్లో మేము ఇస్తున్నాం అని ఉన్నది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, రెండు భాషల్లో కూడా ఉన్నది. బిసైడ్స్ ప్రొవైడింగ్ ఇన్పుట్ సబ్సిడీ టు ద ఫార్మర్స్ హూ సఫర్డ్ క్రాప్ లాస్ డ్యూ టు సైక్లోన్ నివార్, ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ సీడ్స్ ఎట్ 80% సబ్సిడీ. ఇన్పుట్ సబ్సిడీయే ఇస్తున్నామన్నా తప్ప ఇది ఇస్తున్నామని ఏమీ అనలేదు కదా. వీళ్ళు అనుకున్న విధంగా మీరు లేవనెత్తిన చర్చ లేదు, ప్రకటన క్లియర్గా ఉంది, నేను అందులో డౌట్ ఏం లేదు. అంటే రిపీట్ అవుతుంది అని చదవట్లేదు మొత్తం అంతా చదవను, అంటే రెండింటిని మీరు మెన్షన్ చేశారు. సైక్లోన్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి, వచ్చిన 30 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము ప్రధానమంత్రికి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, నేచురల్ కెలామిటీస్, రివర్ సైక్లోన్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, శాంక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 44 crore 33 lakh అండ్ 45,000 ఓన్లీ టువర్డ్స్ ఇన్పుట్ సబ్సిడీ టు ది ఫార్మర్స్ హూస్ హార్టికల్చర్ క్రాప్స్ వర్ డామేజ్ డ్యూ టు నివర్ సైక్లోన్ అకర్డ్ ఇన్ నవంబర్ 2020. ఎస్, ఇది ఆల్మోస్ట్ సేమ్ ఎక్సెప్ట్ శ్రీకాకుళం, రెవెన్యూ డిపార్ట్మెంట్, నేచురల్ కెలామిటీస్, నివర్ సైక్లోన్, శాంక్షన్ ఆఫ్ ఇన్పుట్ సబ్సిడీ 601 crore 66 lakh 16,000 టు ది ఫార్మర్స్ హూస్ అగ్రికల్చరల్ క్రాప్స్ వర్ డామేజ్ ఇన్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ శ్రీకాకుళం. ఎస్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ డ్యూ టు నివర్ సైక్లోన్ అక్కడ ఇన్ నవంబర్ 2020 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పర్మిషన్ అకార్డెడ్. ఎస్, సో ఎక్కడ కూడా సైక్లోన్ ఎఫెక్టెడ్ అమౌంట్ ఇస్తున్నామని ఎక్కడ మెన్షన్ చేయలేదు, అజంప్షన్ తీసుకున్నారు. అజంప్షన్ తీసుకోవడం ఏంటి సార్, ఇక్కడ ఇంత క్లియర్ గా మీరు ఇచ్చిన తర్వాత బ్రదర్ ఇప్పుడు నివర్ సైక్లోన్ అని మీరు మెన్షన్ చేసిన తర్వాత టు ది ఫార్మర్స్ హూస్ అగ్రికల్చరల్ క్రాప్స్ ఆర్ డామేజ్ ఇన్ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఎక్సెప్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ డ్యూ టు నివర్ సైక్లోన్. అవును, ఏమిస్తున్నావు? సైక్లోన్ ఎఫెక్టెడ్ కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నావు అన్నావు. చదవండి, మీరు ఒక్కోసారి పొరపాట్లు అవుతుంది కదా, కొంచెం పొరపాటు అయింది ఈ రోజు బ్యానర్ ఐటమ్లో. పర్వాలేదు, లేదు తప్పేం లేదు, నేను క్లియర్గా ఉన్నాను, మిగతా వాళ్ళకంటే క్లారిటీగా ఉన్నాను. ఇన్పుట్ ఓన్లీ టువర్డ్స్ ఇన్పుట్ సబ్సిడీ ఫార్మర్స్. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు రైతులకి ఈ రోజు ఏమిచ్చాం ఇన్పుట్ సబ్సిడీ అని దేన్ని అంటాం సార్? ఏమనుకోవద్దు ఇట్లా అడుగుతున్నందుకు. అంటే ఇన్పుట్ సబ్సిడీ అని దేన్ని అంటాం అంటే, నిన్న వేరే ఛానల్లో కూడా ఇదే చెప్పాను, పర్వాలేదు మళ్ళీ చెప్పండి. నేనే అది కాదు, నేను ఏమన్నానంటే మన బ్రదర్స్కి తెలియదు కాబట్టి వాళ్ళని అడగండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను సమాధానం క్లుప్తంగా చెప్పండి. అంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలు ముందర చెప్పి క్లారిఫై చేసేస్తాను. ముందర ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన లేవనెత్తిన అంశం అది చెప్పబోయే ముందు ఇన్పుట్ సబ్సిడీ అని ఏంటంటారు లేదా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, అక్కడికే వస్తున్నాను అన్ని ఆస్పెక్ట్స్ క్లారిఫై చేస్తాను. నష్టపోయిన రైతులకి రెండో పంటకు 80% సబ్సిడీ, ఇప్పటికే 43,000 క్వింటాళ్ళు విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. నష్టపోయిన అంటే ఎలా నష్టపోయారు? ఏది ఎలా నష్టపోయారు? 100% సైక్లోన్ వలన చెప్పలేదు కదా, అందుకని నష్టపోయినా అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయినా అనేక కారణాలు అయి ఉండొచ్చు. మనం మన తెలంగాణలో బ్రదర్స్ ఆదిలాబాద్ లోను ఇక్కడ మన విషయం అంతా కూడా నివర్ సైక్లోన్ ఎఫెక్టెడ్ కాంపెన్సేషన్ ఎఫెక్టెడ్ పీపుల్కి ఒకటి, ఆగండి ఆగండి, ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది రెండవది. ఈ రెండింటిని ఒకదాంతో ఒకటి తిరగేసి మరగేసి చెప్తున్నారు అనేది ప్రధానమైన అభియోగం. మేము చెప్పట్లేదు, తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, మీరు బ్యానర్ ఐటమ్ పెట్టారు. ఆదిలాబాద్ లో లేదంటే అక్కడ 2-3 జిల్లాల్లో పాడి, ఎందుకంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, 4 జిల్లాలు ఈ పక్కన జిల్లాలు పేర్లని గబుక్కుని చెప్పలేను కాబట్టి, ఫేక్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్ వల్ల కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ నష్టాలన్నీ క్యాలిక్యులేట్ చేసి 43,000 విత్తనాలు ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగింది. ఇంకో ఆస్పెక్ట్, 73,000 టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. ఏది ప్యాడీ ఎలాంటివి కొనడం జరిగింది? రంగు మారినది తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మీరు లేవనెత్తిన అంశాలు ఏంటంటే, శివరాం ప్రసాద్ గారు మీరు ఆల్రెడీ మీరు మాట్లాడిందని విన్నానండి, నేను క్లారిటీగా ఉన్నాను, నేను ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐఎమ్ టాకింగ్. లేవనెత్తిన అంశాలకి ఏంటంటే రైతులకి ఏ విధంగా మేలు ఒక్కటి చెప్పండి, నివర్ తుఫాను పంట నష్టపరిహారం అందిస్తున్న తేదీ December 29 అన్నారు, దాని అర్థమేంటి చెప్పండి బ్రదర్? దాంట్లో ఇన్పుట్ అని వదిలేసి
మీరు అంటే మాకు కూడా మాకు మాకు విజ్ఞానం కొద్ది తక్కువ ఉంది. కాదు కాదు మిస్ అయిపోయారు ఇప్పుడు కొంతమంది ఏజ్ క్యాచ్ ఏం మిస్ అయ్యావో అందరం చెప్పండి. కృష్ణమోహన్ గారితో సహా లేదు అయ్యో ప్రతాప్ తప్పు ఇప్పుడు ఒకసారి మిస్ మేము అందరం విజయవంతం కాదలుచుకున్నాను సార్ చెప్పండి. భలేవారే అందరూ విద్యావంతులే విద్య ఆ విద్య ఉండుంటే బాగుండు వేరే విద్య వెంట పెడుతున్నారు మీరు అందరూ కూడా. ఇక్కడ క్లియర్గా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నాను కానీ కాంపెన్సేషన్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. సైక్లోన్ వచ్చింది, సైక్లోన్ వచ్చిన వల్ల రైతులు నష్టపోయారు, నష్టపోయిన తర్వాత దానికి ఇవ్వడం జరుగుతున్నది. ఏమిస్తున్నాం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. నివర్ సైక్లోన్ వల్ల పంట నష్టానికి గాను ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. చాలా స్మార్ట్ అనమాట ఇది. ఎంత స్మార్ట్ అంటే మేము స్మార్ట్ గానే ఉంటాం ఇప్పుడు కాదండి. యు ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ గందరగోళం క్రియేట్. యు ఎర్డ్ ఇంగ్లీష్ బాగా అర్థం అవుతుంది అద్దెపల్లి శ్రీధర్ గారికి. ఇది చదవమనండి మూడో లైన్. డేట్ ఆఫ్ సైక్లోన్ నివార్ నవంబర్ 23rd 27th. పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు సైక్లోన్ నివార్ ఎఫెక్టెడ్ ఫార్మర్స్. ఏమంటిది ఏంటిదండి ఇది? ఎందుకు ప్రజలు మాయ చేయాలి? ఆగండి ఆగండి. ఆయన 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 ఉపయోగించిన పదం ఒక పదాన్ని దాని కింద చదవండి. దాని కింద తర్వాత చదువుతాం. అది కాదు, ఆగండి ఆగండి. కాంపెన్సేషన్ అనే పదం మీద మీరు అన్నారు కదా డిసెంబర్ 20 కాదు, ఆ కింద ఏమిటి ఇస్తున్నాము? కాంపెన్సేషన్ అనే పదం మీద మీరు అందాక ఎంఫసిస్ పెట్టారు కదా. అదే నేను అంటున్నా, నేను అదే అంటున్నాను. మన రైతు పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు కంప్లీట్ అయిపోయిందని ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు నివార్ సైక్లోన్ ఎఫెక్టెడ్ పీపుల్ 23rd డిసెంబర్ రాశారు. 29th డిసెంబర్ చూడండి ఒకసారి. బ్రదర్ మీరు అంత ఎమోషన్ అవసరం లేదు. నా దగ్గర ఉంది, సేమ్ ఉంది, అదే చదివి చెప్తున్నాను. వారు మార్గదర్శిలో చేరారు, ఒక పేపర్ కొనుక్కున్నారు, చెప్పండి. దాని కింద లైన్ ఏం పేమెంట్ ఏం పే చేస్తున్నావు? పేమెంట్ ఆఫ్ 646 crores యాజ్ ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్. ఎవరికి ఇస్తున్నావు? ఎవరైతే ఎఫెక్టెడ్ బై అంటే పంట నష్టం ఇవ్వలేదు కదా, అంటే పంట నష్టం ఇవ్వలేదనే కదా. ఒక్క రూపాయి కూడా పంట నష్టం ఈ రోజు వరకు ఇవ్వలేదు మీ ముఖ్యమంత్రి, అవునా కదా? కదా కనిపెట్టిందేంటి మీరు? కనిపెట్టిందేంటి? మేము ఇస్తామంటున్నాం కదా. శ్రీధర్ గారు ఇప్పటిదాకా ఇచ్చారా లేదా అనేది ఇప్పటిదాకా ఇచ్చారా? భవిష్యత్తులో ఇస్తారు మేము కూడా నమ్ముతాం. మీరు చాలా మడమ తిప్పని నాయకులు, అందరూ అన్ని నమ్ముతాం మేము. ఇప్పటి వరకు ఇచ్చారా లేదా అని పాపం ఆ పిచ్చి సత్యనారాయణ గారు అడుగుతున్నారు. కాదు అడగని చెప్పండి. ఆయన హర్ని అవుతారేమో. ఏమా లేదు, నా మిత్రుడిగా వ్యక్తిగత స్నేహంతో అన్నాను నేను ఆ మాట. ఆయనకు తెలియదు, మాకు తెలియదు, శివరాం ప్రసాద్ గారికి మాకు ఎవరికి తెలియదు. ఇప్పటిదాకా ఇచ్చారా ఇవ్వలే? ఇచ్చారా ఇవ్వలేదా పైసాలో రూపాయలు ఇచ్చారా? నేను చెప్తున్నా, చెప్తున్నారు. చెప్పండి చెప్పండి. మీరు ఎప్పుడు చిక్కాలండి? చిక్కడం కాదు, మా సీఎం అలా పని చేసుకుంటే నేనెందుకు చిక్కుతాను? అవునవును. ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు, ఆంధ్ర రాష్ట్ర బ్రదర్ పాత కబుర్లు వద్దు, అది చెప్తాను చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైక్లోన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా పలుసార్లు మనకి ఇబ్బంది జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్లడ్డింగ్ జరిగింది, సైక్లోన్ వచ్చింది. వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు డైరెక్ట్ గా కలెక్టర్స్ రివ్యూ మీటింగ్ లో ఓపెన్ గా చెప్పింది ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఇబ్బంది కలిగిన వ్యక్తికల్లా 500 రూపాయలు ఇవ్వండి, నిత్య అవసరాలైన సరుకులు ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే 7 లిస్ట్ ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వండి, అది ఈస్ట్ గోదావరిలోని, వెస్ట్ గోదావరిలోని, విజయవాడ ఫ్లడ్డింగ్లోని, అర్బన్ ఫ్లడ్డింగ్లోని, రూరల్ ఫ్లడ్డింగ్లోని, ఈ నివార్ తుఫాన్లో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మీరు రూపాయి ఇచ్చారా అంటున్నారు కదా, 500 చప్పున కలెక్టర్ గారు డిస్క్రిషనరీ ఫండ్స్, ఏదైతే డిస్క్రిషనరీ ఫండ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కూడా ఉపయోగించుకున్నాం. కోవిడ్లో ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ వాడుకోండి అని, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ వాడుకుంటూనే కోవిడ్లో చేసాం, ఈ నివార్ తుఫాన్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి ఎఫెక్టెడ్ పర్సన్కి 500 ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగింది, 7 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అది సైక్లోన్కి కాంపెన్సేషన్ కానీ లేకపోతే వస్తు రూపేణ ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఇంతకు ఈరోజు చాలా ఆర్భాటంగా మీరు డబ్బు బ్యాంకుల్లో రైతుల ఖాతాలలో బ్యాంకు ఖాతాలలో నేరుగా డిపాజిట్ చేశామని చెప్తున్నారు కదా. ఎస్, ఇది దేనికోసం
ఒక్కొక్క ఎకరానికి ఎంత డిపాజిట్ చేసినట్లో ఒకసారి చెప్పండి మాకు. ఈరోజు ఇస్తామని ఒక రెండు నెలల ముందరే, రెండు నెలల ముందరే చెప్పద్దు, ఈ రోజు నాకు భద్రత ఇది ఆన్సర్ చేసి తర్వాత మీరు చెప్పదలు. రెండు నెలల ముందరే ఇస్తామని చెప్పాం, ఇది చూస్తే మీకు తెలుస్తుంది. రెండు టిక్ మార్కులు పెట్టాం మేము ఇచ్చాము అనేది ఏంటి, 7500 4000 ఇచ్చాము, రెండు టిక్ మార్కులు చూపించమ్మా. రెండు ఈ రోజు 646 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు బ్యాంక్ ఖాతాల్లోకి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి. ఈ రెండు టిక్ మార్కులు ఇచ్చామని చెప్పి ఒక నెల రెండు నెలల కిందట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏమి ఇచ్చాము అన్నది కూడా ఈ మూడు టిక్ మార్కులు పెట్టడం. చెప్తాను, నేను వాయిస్ కూడా ఉంది కదా మనకి, వాయిస్ లేకుండా లేదు కదా. వాయిస్ ఏంటి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7500 4000 2000 ఈ రోజు ఇవ్వడం జరిగింది. దేని కింద, రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది ఈ 2000. ఆ 2000 అమౌంట్ ఎంత అంటే కలిపితే 1,120 crores ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆ అకౌంట్ లో. ఏదైతే పేమెంట్ 646 crores ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా రైతు భరోసా జనవరిలో ఇవ్వాలి, రెండు కలిపి ఇస్తే బాగుంటుంది రైతులందరికీ, చిన్న సన్నకారు మధ్య రైతులందరికీ కూడా ప్రధానంగా కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చినట్టు చేతికుంటుందని చెప్పి మొత్తానికి 1,766 crores ఇవ్వడం జరిగింది. వ్యత్యాసం చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే మీరు నేను అడిగిన ప్రశ్నకు ఒక 10 నిమిషాల తర్వాత సమాధానం చెప్తే దానికి ఏం ప్రయోజనం ఉండదు. నోనో, ఈ ప్రశ్నకు నాకు సూటిగా సమాధానం చెప్పండి. ఈరోజు రైతుల బ్యాంక్ ఖాతాలలో నేరుగా మీరు డిపాజిట్ చేశామని చెప్తున్నటువంటి మొత్తం ద్వారా అది దేని కింద చేశారు, ఒక్కొక్క ఎకరానికి ఎంత వస్తున్నది, ఎంత డిపాజిట్ చేశారు, ఇది మాత్రమే ఆన్సర్ చేయండి. ఆ బ్రేకప్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ప్రతి ఉంది, చెప్పండి చెప్పండి, నాకేం ప్రాబ్లం, దానికి ఆన్సర్ చెప్తాను. ప్రస్తుతానికి ఈ రోజు ఇచ్చిన అమౌంట్ 1,766 crores. అది ఇంకా వదిలేసేయండి, చెప్పేది ప్రకటనలు మేము చెప్పాము, మార్గదర్శనం మేము చేయాలి, మేము కూడా పేపర్ కొనుక్కున్నాం. బటన్ నొక్కి డెలివరీ అయిపోయి అకౌంట్ లోకి వచ్చేసింది. ఏ రైతు అకౌంట్ లోగా ఆ రైతుకి వెళ్ళింది. అదే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 15 రోజులు పడుతుంది అన్నారు, 15 రోజులు పడుతానన్న రైతు బంధు ఇవ్వడానికి. కోవిడ్ పరిస్థితుల్లో జిఎస్టీ రీఎంబర్స్మెంట్ అనేది బీజేపీ ప్రభుత్వం 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, 9వ దఫా నిన్న రిలీజ్ చేశారు. 9వ దఫా ఏంటి జిఎస్టీ రీఎంబర్స్మెంట్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీలో అందరు అన్ని రాష్ట్రాలతో కూడా రిజల్యూషన్స్ పాస్ చేయించుకుని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న బీజేపీ కూడా చేసింది. జిఎస్టీ అది ప్రధానమైన అంశం, రాష్ట్రాలకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, రెవెన్యూ రాకుండా చేసిన సెంట్రల్ గవర్నమెంట్ 9వ దఫా ఇచ్చింది. గొంతు పెంచినంత మాత్రం చేత ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. నరేంద్ర మోడీ గారు రీచ్ అవ్వాలి కదా, మన బీజేపీ నాయకులు ఎలాగ వినరు. రేపు చర్చ మీరు పిలిస్తే 9వ దఫా జిఎస్టీ రీఎంబర్స్మెంట్ రాష్ట్రాలకి 200 కోట్లు 300 కోట్లు ఇస్తున్నారు జిఎస్టీ రీఎంబర్స్మెంట్. తెలంగాణ రాష్ట్రం 305 కోట్లు ఇచ్చారు. అరే కంపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ కంపేర్ చేసుకుంటే, ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎకరం ఆగాలి చిన్న వాడికే ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. బస్ ప్లీజ్ ఒకసారి వీడియో ప్లే చేయండి. అరే వచ్చి తప్పుడు లెక్కలు రాసుకోవాలి, ఒకరికో ఇద్దరికో మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ప్రవ పెడుతున్నారు, ఎందుకు మభ్య పెడుతున్నారు, అందరికీ ఒకేసారి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వడం లేదు, దానికి వేరే థిరీ కావాలా, దానికి ఏమన్నా రాకెట్ సైన్స్, వచ్చి తప్పుడు లెక్కలు రాసుకోవాలి ఒకరికో. అంటే 2015లో మన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎకరానికి 35,000 రూపాయలు అడిగారు, 30,000 రూపాయలు అడిగారు. ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎకరానికి ఇచ్చినటువంటిది 5,600 రూపాయలు. ఓకే, అగ్రీడ్. మీరు అన్న దాని మీద బేస్ చేసి అగ్రీడ్. ఈ రోజు డిపాజిట్ చేసినటువంటిది అంటే మరి పాతది బాకీ 7500 4000 లెక్కారా? అంటే మీరు మొత్తం కలిపి 1,766 crores అని చెప్తున్న 1,766 crores మేము ఈరోజు డిపాజిట్ చేశాము అని ఇన్పుట్ సబ్సిడీని అటు తుఫాన్ నష్టపరిహారాన్ని రెండింటినీ కలిపి చెప్తూ. తుఫాన్ నష్టపరిహారం కాదు, రైతు భరోసా ప్లస్ ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన అమౌంట్ ఏమో లెక్కేసేసి, ఇంతమంది రైతులు ఉన్నారని లెక్కేసేసి పర్ ఎకర ఇంత అని అంటున్నారు. అన్యాయమా కాదా? మన తెలుగుదేశం వీడియో చూపించిన కాదు, వీడియో చూపించాను నా చేత మాట్లాడించబోతే ఎలాగా, మరి దారుణం. అయ్యో బలేవరా, నేను రెడీగా ఉన్నాను క్యాచ్ చేయడానికి వీళ్ళందరు. నేను సత్యనారాయణ గారు సార్,
సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2015లో 5,000 రూపాయలు ఇస్తుంటే ఆ పాతిక నుంచి 30,000 ఖర్చు అవుతుంది ఎకరానికి రైతుకి. 5,000 రూపాయలు ఇస్తే దేనికి పనికి వస్తుంది? మీరు కేంద్ర ప్రభుత్వం వచ్చి లెక్కలేసినంత వరకు ఎందుకు ఆగుతారు? ముందు ఇమీడియట్ గా డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూర్చున్నారు అప్పుడు. అయితే అప్పుడు తెలుగుదేశం కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం టోటల్ గా 8,000 ఎంత ఇచ్చింది అప్పటికి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అడిగిన ముఖ్యమంత్రికి అధికారం ఇచ్చారు రైతులు. ఇచ్చిన తర్వాత ఒక తుఫాన్ కాదు, రెండు తుఫాన్ కాదు, 3 తుఫాన్లు వచ్చినాయి. ఇప్పుడు పాత తుఫాన్ డబ్బులు ఇస్తూ ఈ తుఫాన్ కి లెక్క చెప్పడం కరెక్ట్ కాదు కదా. అది కూడా పాత తుఫాన్ డబ్బులు కూడా కాదు. ఇది ఇస్తామన్న డబ్బులు 13,500 ఇవాళ రాకర్ పెడితే 2,000 రూపాయలు వేస్తూ దాన్ని నా పంట నష్ట పరిహారం అంటే ఎలా అవుతుందండి? పంట నష్ట పరిహారం కింద ఈ ప్రభుత్వం 1 రూపాయి ఇవ్వలేదు. ఇది మా క్లైమ్. పంట నష్ట పరిహారం వేరే ఛానల్ డిస్కషన్ చూసి బోల్సెట్ సత్య ఉన్నాడు. ఆగండి, చెప్పండి సత్యనారాయణ గారు. ఎంత పంట నష్టపోయిందని మీరు అనుకుంటున్నారు? ఎన్ని కోట్లు పోయి ఎన్ని కోట్లు అవసరం అని మీరు అనుకుంటున్నారు? ఎంత కేంద్ర ప్రభుత్వానికి పంపించారు? మీ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 25% కింద ఎంత ఇచ్చారు? మిగతా 75% కేంద్రం నుంచి ఎంత రావాలి? అసలు ఒక ఎకరానికి ఒక రైతుకి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది ఇది వరకు 30,000 అడిగిన ముఖ్యమంత్రి గారు, మీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు అపోజిషన్ లో ఉంటూ 2015లో ఎకరానికి వరికి 30,000 కావాలని అడిగాడు ఆయన. ఇప్పుడు ఎంత ఇస్తారో చెప్పమనండి. సూటిగా మీరు రెస్పాండ్ అయితే రెస్పాండ్ కావచ్చు. అది ఆయన అయిపోయింది, అంత అంత మించి ఏం లేదు. వాళ్ళ అందరి దగ్గర నాకు ఒకసారి ఫ్రీగా ఇవ్వాలి నాకు. లేదు అంతవరకు మాత్రమే లేదు, నేను అన్ని కలిపి మాట్లాడతాను. ఓకే, అయితే నోట్ చేసుకోండి. అయ్యో గుర్తుంటుంది, గుర్తుంటుంది. శివరాం ప్రసాద్ గారు, సారీ శివరాం ప్రసాద్ గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ హియర్ ఇస్ ద జడ్జిమెంట్. దట్ మా మిత్రుడు శ్రీధర్ గారికి ఒక ప్రశ్న. తెలంగాణ ఆంధ్రాని కంపేర్ చేస్తున్నారు కదా, తెలంగాణలో రైతుకి ఇస్తున్నారా ఎకరానికి ఇస్తున్నారా సబ్సిడీ? అదే మన రైతు భరోసా. ఎకరేజ్కి ఇస్తున్నారా, ఎకరానికి ఎంత ఇస్తున్నారా, రైతుకి ఎంత ఇస్తున్నారా? మీ ప్రశ్నలన్నిటికీ కలిపి ఆయన ఒకటేసారి చెప్పమనండి మిత్రుల్ని. అది కాదు, మీరు నన్ను క్వశ్చన్ ఏ విధంగా అడగాలి? దీనికి చెప్పలేదండి. రెండోది ఇంకొకటి చెప్పలేరా? ఇంకోటి శ్రీధర్ గారు, మీరు చాలా చాలా తెలివిగా ప్రిపేర్ అయి వస్తారు, కానీ ఇవాళ మాత్రం మీ రోజు కాదు. దిస్ ఇస్ నాట్ యువర్ డే. ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ దొరికిపోయారు. కాదు కాదు కృష్ణమోహన్ గారు, నష్టపరిహారం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారండి? నాకు వచ్చిన ఇంగ్లీష్ మేరకు అయితే కాంపెన్సేషన్ అంటారు సార్. మరి అంతే కదండి, మరి అక్కడ ఏం చెప్తున్నారు? దాందే ఉందండి, అబ్బాయి బాగా చదువుకుని ఉండొచ్చు. వారేం చెప్తున్నారు అసలు? అబ్బాయి బాగా చదువుకుని ఉండొచ్చు, వేరే అర్థం వేరే రావచ్చు, ఆయనకు వేరే అర్థాలు ఉంటాయి. ఓకే, ఎనిమోర్ క్వశ్చన్స్? దేపల్లి గారేమో ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారండి, మనమేమో జెడ్పీ స్కూల్లో. అంతే, మున్సిపల్ స్కూల్ దేపల్లి గారేమో ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, మనం జెడ్పీ స్కూల్లో చదువుకున్నాం, అంతే తేడా. మీరు ఇంకేమైనా ప్రశ్న వేయాల్సింది, అన్ని కలిపి ఆయనకు ఆన్సర్ కావద్దు. రెండోది ఇంకోటి అండి, ఇదే ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో ప్రీమియం కట్టామన్నారు. అవును, పంటలకి అవును. కానీ ఆ రోజున ఆర్టీఐది తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉంది, మీరు కట్టలేదని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసిన తర్వాత రాత్రి కట్టారు. రాత్రి కట్టడమే కాదు, అప్పటికి డేట్ అయిపోయిన తర్వాత కట్టారు. నష్టపరిహారం డేట్ అయిపోయిన తర్వాత కట్టారు. ఆగాలి, మీరు డేట్ అయిపోయిన తర్వాత కడితే ఏం జరుగుతుందంటే, వాడు ఆ కవరేజ్ ఇవ్వడు, వాడు బ్యాంకు వాడు ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్కి కవరేజ్ ఇస్తాడు తప్ప, ఆ డేట్ ఒక్క రోజు వాడు ఒక నిమిషం దాటినా ఒక గంట దాటినా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రూల్స్ అలా ఉంటాయి కాబట్టి. అది మీరు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అదే. ఆ నష్టానికి చెప్పండి, ఆ నష్టానికి రైతులకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? కరెక్ట్. ఈ నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి బాధ్యత ఎవరిది? మీరు ఏదేదో చెప్తే కుదరదండి, బాధ్యత తీసుకుంటారు. మీరు ఏదో చదువుకొని వచ్చేసి మొత్తం అప్పచెప్తానంటే కుదరదు. తర్వాత చెప్పండి, తర్వాత వీళ్ళు మామూలుగా చెప్పేటప్పుడు ఏం చేస్తారు, ఇన్పుట్ సబ్సిడీ అది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటున్నారు. అవును, మా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3,759 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. మీరు ఇచ్చింది ఎంత అండి ఇప్పటికి? 900 కోట్లు. అట్లాగే ఎక్కడ చూసినా మీరు ఆ రోజున ఇన్సూరెన్స్ కానీ వాటికి కానీ దాదాపు 4,000 కోట్లు కట్టాం. మీరెంత కట్టారు?
ఇవాళ ఈ నిర్లక్ష్య ధోరణి కారణం ఎవరు? ఓకే, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఇవాళ మేము మాట మెళితే మేమేదో రైతులకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని మీరు చెప్పినది ఒకటి, చేసేది ఒకటి, జరిగేది ఒకటి. అప్పుడు అన్నదాత సుఖీభోకి మేము ఆ రోజున 15,000 ఒకేసారి ఇచ్చాం ఇస్తున్నామని చెప్తే మీరు 12,500 ఒకేసారి ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలుపుకొని 1,000 పెంచేస్తున్నారు. ఇవాళ రైతు, ప్రతి రైతు 77,500 నష్టపోతున్నారు మీ విధానం వలన. అంటే అక్కడ మోసమే, ఇక్కడ మోసమే. అట్లాగే మీరు రైతులకి ఈ పంపు సెట్లకి మోటార్లు బిగించారు. ఆ మోటార్లకి మీరు ఈ ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పుడు ఫిక్స్డ్ ఛార్జెస్ వేశారు 233 రూపాయలు పర్ హెచ్పి. అంటే ఎంత పడుతుందండి అది? మీరు రైతులకు సబ్సిడీ ఇచ్చామంటున్నారు, వాళ్ళ జేబుల్లో నుంచి లూటీ చేసేస్తున్నారు. అట్లాగే ఒక్క పని కాదు మీరు చేస్తుంది. మీరు ఓకే మరికొన్ని దాచిపెట్టండి, శివరాం ప్రసాద్ గారు ఇంకో మరికొన్ని అమ్ముల పొదిలో ఉంచండి, మరికొన్ని ఉంచండి అమ్ముల పొదిలో ఉంచండి. మళ్ళీ వస్తాను నేను తిరిగి, మళ్ళీ థర్డ్ రౌండ్కి వస్తాను. పారసార్థి గారు, చాలా శ్రీధర్ గారు అయితే చెప్పాలని చెప్పారో చెప్పకూడదని తెలియకుండానే వచ్చిందేమో కానీ సార్, ఈ యొక్క కెలామిటీ ఫండ్ ఉపయోగించుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అవును, అలాగే కోవిడ్ టైంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని చెప్పారు. ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు బయట ఎప్పుడు చెప్పరు కదా, ఇది మొత్తం మాదే మాదే మాదే, జగనన్న గారిదే జగనన్న గారిదే అని చెప్తున్నారు. జగన్ అది అది అంతకుముందు తెలుగుదేశం కూడా అదే పద్ధతిని పాటించేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా అదే పద్ధతిని పాటించింది. అందరూ చేసేవాళ్ళు, చంద్రన్న జగనన్న ఏం లేదు, సింగిల్ స్టిక్కర్ డబుల్ స్టిక్కర్ స్టిక్కర్ డబుల్ స్టిక్కర్ అంతే దాని అనుమానం. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఎప్పుడైనా మీరు 30,000 అడిగారు, డిమాండ్ చేశారు, అవును, ఈ రోజు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ధైర్యంగా మేము ఇంత ఇవ్వలేకుండా ఉన్నామని చెప్పి చెప్పలేకుండా ఉన్నారు? ఇప్పటికి కూడా ఎందుకు 30 పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 6,000 రూపాయలు కూడా మా మీ ఖాతాలో వేసుకొని అప్పుడు ఇచ్చినటువంటి 13,500 రూపాయలకు కాదు, 12,000 రూపాయలు మా యొక్క డబ్బుని, కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బుని, పేరు పెట్టినందుకు గాను మీరు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు సరిపోయింది. మీ పేరు పెట్టాం కదా మేము, ప్రధానమంత్రి కళ్యాణ యోజన అని అంటూ పెట్టాం కదా. చెప్తున్నానంటే, ప్రజల్ని వాస్తవ దృక్పథంలో ఉంటే, అంటే మీరు 30,000 వస్తుంది అనుకుని ఆ రైతు అదే యొక్క ఆలోచనలో ఉంటే పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. మేము 7,000 రూపాయలు వస్తుందంటే దానికి తగ్గట్టుగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విధానం ఉంటుంది. సో ప్రజల్ని మభ్య పెట్టి ఇలా చేయడం ద్వారా తాత్కాలిక ప్రయోజనం మీరు పొందుతున్నారు, ఆ తాత్కాలిక ప్రయోజనం ద్వారా అనేక మంది నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి, మీరు కూడా గుర్తించాలి, వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ కూడా గుర్తించాలి. ఎక్కడైనా సరే మనం అభివృద్ధి చేయాలనుకుంటే రైతులకి ఏ విధంగా మనం అన్ని రకాల సదుపాయాలు చేసి పంటను ఎక్కువ వచ్చే విధంగా చేసి ఆ పంటకు ఎక్కువ ధర ఏ విధంగా వచ్చేదానికి ప్రయత్నం చేయాలి, ఆ పంటను ఏ విధంగా అయితే స్టోర్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి, మార్కెట్ యార్డులను ఏ విధంగా వచ్చే విధంగా తయారు చేయాలి, వీటి గురించి మనం మాట్లాడకుండా కేవలం మీరు కూడా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇక ఇన్సూరెన్స్ కట్టలేదు అన్నారు. వాస్తవమే ఎందుకు ఉంటుందండి ఇన్సూరెన్స్ కట్టే టైం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? లేదు, ఆయన శివరాం ప్రసాద్ గారు వేసినటువంటి ప్రశ్నే చాలా స్ట్రైట్ గా ఉంది. దాని వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టానికి బాధ్యులు ఎవరో అని అడుగుతున్నాడు ఆయన శివరాం ప్రసాద్ గారు. వాళ్ళు మిగతా పార్టీలను విమర్శించడానికి, కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి, స్కీములకు పేర్లు పెట్టడానికి పెట్టింటే సమయంలో 20% గానే పెట్టిందంటే సరైన టయానికి కట్టింది. ఓకే, టయానికి కట్టింటే రైతులందరికీ కూడా ఈ రోజు ప్రయోజనం. ఆయన శ్రీధర్ గారు ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. మన జనసేన బ్రదరు, బీజేపీ బ్రదరు ఒక 1% కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా దృష్టి పెట్టుండుంటే ఆయన ఈ విధంగా చేసి ఉండేవాడు కాదు. మన బంగారు బాబు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఈ ప్రొవోకేటివ్ మాట్లాడే అనొద్దన్నది. బంగారు బాబు తప్పేం కాదు, అయినా కూడా ఎందుకు రెచ్చగొట్టడం? మీకు అవతల వాళ్ళని మీ నల్లు నవ్వుతో రెచ్చగొడతారు. పాప ఆయన మాణిక్యాలరావు గారిని చంపి పెట్టారు. మామూలుగా చెప్పండి, హాయిగా చెప్పండి, హాయిగా చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఎలా ఎందుకు కెలకడం? ఎందుకని బాబు హయాంలో 2014లో పంట నష్టం అయితే 2014లో ఆయన సీఎం అయ్యారు. 2017 జనవరి వరకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. 2015 ఖరీఫ్లో నష్టం జరిగితే 2016 నవంబర్ దాకా ఇవ్వలేదు. 2016 ఖరీఫ్లో నష్టం జరిగితే 2017 ఒక సంవత్సరం, మొదటిసారి 2 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరం దాటిన తర్వాత ఇచ్చారు. మీ శివరాం ప్రసాద్ గారు, మీ దగ్గర ఉన్న కాగితాలు చూసే నేను మాట్లాడుతున్నాను, తెలుగుదేశం కాగితాలు చూసే మాట్లాడుతున్నాను.
2018 ఖరీఫ్లో నష్టం జరిగితే ఎలక్షన్స్కి జై కొట్టేసి వెళ్ళిపోయాడు, దిగిపోయాడు. మొత్తానికి 5 ఏళ్ళలో ఏదైతే మన తెలుగుదేశం బ్రదర్ చెప్పారో 4370 అని చెప్పి ఫిగర్ చెప్పి ఇచ్చింది ఎంత అంటే 2,181 crores డిస్బర్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. వారు చెప్పింది కరెక్టే. అందుకనే ఆ పాత బాకీలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకుంటూ నవ్వుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఆయన ఇందాక చదివారు, అదేంటి ఇదేంటి అన్నారు, దాని కిందది చదవడం వదిలేశారు ఆయన. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పెండింగ్ ఉన్న 960 crores క్లియర్ చేయడం జరిగింది. సీడ్ డ్యూస్ పెండింగ్ పెట్టిన 384 crores క్లియర్ చేయడం జరిగింది. బోనస్ ఫర్ బెంగాల్ గ్రామ్ ఫార్మర్స్ 300 crores క్లియర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇది ఒక 1700 crores క్లియర్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో, పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతే. రెండో అంశం ఏంటంటే రైతుకి వ్యవసాయానికి ఏం చేస్తున్నాం అంటే, అంటే రైతే కదా అల్టిమేట్లీ. ఫస్ట్ సత్యనారాయణ గారు అడిగినటువంటి ప్రశ్న ఆన్సర్ చేయండి. ఏది సత్యనారాయణ గారు, వాట్స్ యువర్ క్వశ్చన్? సార్ ఆయన మర్చిపోయారు బేసిక్ థింగ్ ఏంటంటే ఎంత ఎంత తుఫాన్ నష్టపరిహారం ఎంత ఇచ్చారు, ఎంత మీరు క్లైమ్. అదే దానికే వస్తున్నాను. ఎందుకు అదే చెప్తాను బ్రదర్, ఒక్కసారి వెయిట్ చేయాలి. నేను ఇదివరకున 30,000 డిమాండ్ చేశాను, మీరు అన్నది అదే కదా. ఈ రోజు ఎంత ఇస్తానో ఎంత ఇచ్చానో నేను చెప్తున్నాను కదా, నాకు సింగిల్ మాటలో చెప్తాను నేను. మీ భాషలో సింగిల్ టేక్ లో చెప్తున్నాను, 30,000 డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రైతులకు ఎంత ఇచ్చాడు, ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వబోతున్నారు, 3 అంశాలు నేను చెప్తున్నాను. చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇందాక ఏం చెప్పాను, 3 బాకీలు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు బాకీ చెప్పాను. వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అర్హత లేని తెలుగుదేశం నాయకులు నన్ను క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో పవర్ చెప్తున్నారు, చెప్తున్నాను చెప్తున్నాను. మీరు అన్న విధంగా కాదు కదా బ్రదర్, ప్రతిదానికి గతంతో పోల్చుకొని అలా చెప్పకండి దయచేసి. చంద్రబాబు గారు సరిగా చేయలేదనే కదా ఆయన అధికారంలో నుంచి తొలగించింది. బ్రహ్మాండంగా చేస్తున్నాము, మీరు ఓపిక పట్టండి, మీరు ఓపిక పట్టండి, మీరు ఓపిక పట్టండి. రైతుకి కావలసిన ప్రధాన 5 అంశాలు మేము ఏ విధంగా మార్పు తీసుకొచ్చాం, ఎందుకు 30,000 ఇవ్వలేకపోతున్నాం, ఎంత ఇస్తున్నాము, ఎంత ఇవ్వబోతున్నాం, ఎంత ఇచ్చాము, 3 అంశాలు చెప్తున్నాను. మేము ఎంత ఇచ్చాము అన్న దాంట్లో బాకీలు కూడా క్లియర్ చేసాం. మీరంటే ఎలాగా రైతులకి మాట్లాడుతున్నారు, బొల్లిశెట్టి సత్యతో నేను మాట్లాడే, జనసేన నాయకుడితో మాట్లాడట్లేదు. ఒక నిమిషం ఆగండి, మధ్య ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిని ఇక్కడ నేనే. మీరందరూ కూడా ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి రిప్రజెంట్ చేసేవాళ్ళే. మీరందరూ ఒక పొలిటికల్ పార్టీని, ఆ పార్టీ అభిమానులనే. ప్రజల తరఫున ఎన్నుకుంటేనే వచ్చాం మేము, ప్రజలు ఎన్నుకుంటేనే మేము వచ్చాం, ప్రజల కోసమే కదా ఇక్కడ నిలబడుతుంటారు సార్. మీరు అడిగిన దానికే సూటిగా సమాధానం చెప్పండి, మన టైం టైం వేస్ట్ అయిపోతుందండి. ఓకే ప్లీజ్, ఓకే. మీకు సోదిలా అనిపిస్తుంది ప్రజలకి ఏం చేసామనే సోదిలా అనిపిస్తుంది. నేను అదే అది పట్టుకొని శ్రీధర్ గారు కాదు పెద్ద పెద్ద మాటలు ఎందుకు, అందుకని ఇది చూపించాను. ఆయన ఎక్కడ ఉంటాడు, బాగుందండి, ఆయన మాట్లాడే మాట విలువ ఉందా, అదే కదా నేను అంటున్నా. లేటెస్ట్ వదిలేసేయండి, అది వదిలేసేయండి, అది కాదు విషయం, అది కాదు, అది కాదు. నేను అడిగిందే చెప్పాలి, విలువైన సమయం వృధా అయిపోతుంది సార్ అసెంబ్లీలో. నేను వెరీ క్లియర్ అబౌట్ ఇట్, టైం అనేది వెరీ వాల్యుబుల్ అన్నది. రైతుల కోసం, ఉచిత విద్యుత్ కోసం, అక్వా రైతుల కోసం 1700 crores ఖర్చు చేశారు. అందులో ఉన్నవన్నీ చదువుతానంటే దుర్మార్గం లేదు. లేదు, ఇది నేను మాట్లాడే మాటలు కాదు. మేము అడుగుతోంది నివర్ తుఫాన్ కోసం. ఒక్క నిమిషం. 1700 గత ప్రభుత్వం 7600 crores బకాయి పెట్టేసి దిగిపోయారు. ఆ బకాయిలు క్లియర్ చేసి 1700 crores కొద్ది సరిచేసి 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రైతుకు ఏం కావాలి, రైతుకు ఏం కావాలనేటువంటి మొత్తం నేను చెప్పిన ఇంత ముందు చెప్పిన ఉదాహరణ మొత్తం మీ మీదే వేయాల్సి వస్తుంది. మూడు ముక్కలు తేల్చేస్తారు పట్ల అందరికీ ఇది ఉంది సార్. మీరు ఇప్పుడు అధికారంలో నుంచి ఎక్స్పోర్ట్ రారు కదా రైతులు, అదే రైతు రాష్ట్రంలో. మీరు అదిగా నన్ను మాట్లాడండి అంటే, జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ ఫ్రీ టైం, జస్ట్ గివ్ మీ 2 ఫ్రీ. రైతులకు కావాల్సింది ప్రధానంగా సబ్సిడీ కావాలి. ఏంటి, ఎందుకు బయట మార్కెట్లో కొనుక్కోలేరు కాబట్టి 80% సబ్సిడీ కాంపోనెంట్ క్లియర్ చేసాం.
విత్తనాలు 43,000 టన్లు మెట్రిక్ టన్లు ఇవ్వడం జరిగింది. రైతుకి ఏం కావాల్సి కరెంట్ కావాలి, కరెంట్ ఎందుకు, నీళ్లు కావాలి, నీళ్లు విత్తనాలు. ఆవు వ్యాసం చెప్తానంటే ఎట్లా శ్రీధర్ గారు? అది కాదు, ఆవు వ్యాసం వద్దు సార్, మాకు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెరీ క్లియర్ గా మేము చెప్పాం కదా, ఈ రోజు ఇచ్చింది ఇది, దీంట్లో డౌట్ ఏ ఉంది? మీరు అనుకున్న విధంగా కాదు, తప్పే ఉంది. కాదు కాదు, మీరు ఏమైనా ఇవ్వబోతున్నారా? ఇస్తాము ఇస్తాము. మీరు ఇచ్చి ఇప్పుడు ఇచ్చింది ఎంత ఎకరానికి? మీరు ఇచ్చింది 5,600 ఈ రోజు సార్. కంటిన్యూస్గా ఇస్తున్నాము నేను 20,000 కోట్లు ఇవ్వడం జరిగింది రైతు. ఈ రెండింటిని కూడా మూడేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది కాదు, ఒక మెసేజ్ పంపించారు. అది కాదు, 61,000 crores ఇవ్వడం జరిగింది రైతులకి అందరికి వివిధ హెడ్స్లో. ఓకే, మరి అది దాని ముద్దంకేసి రైతులు ముద్దంకేస్తే ఎన్ని వేలు వచ్చినాయి? రైతులకు ఏమి ఇచ్చాము, రైతులకు ఏమి కావాలని వ్యాసం రాస్తే ఎట్లా? అలాగే వ్యాసం కాదు, వ్యాసంలో మరి ముందర హిస్టరీ కూడా చెప్తాం కదా, పాత హిస్టరీ వద్దన్నారు. మా హిస్టరీ చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత హిస్టరీ, 61,000 crores డిస్బర్స్మెంట్ వేరే అడ్మిట్ చేశాం. శివరామ ప్రసాద్ గారు సమాధానం చెప్పారు, అది కాదు, అది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డబ్బులు వస్తాయి. ఆయన ఇందాక 18,000 కోట్లు ఖర్చు పెట్టాము రైతులకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి అంటే దాంట్లో నష్టపోయాం. తెలంగాణ సీఎం గారు ఏమన్నారు? నేను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవి వివిధ వచ్చే సెంటర్ చేస్తే 7,000 ఒక్క నిమిషం బ్రదర్, మీరు అనుకుంటే కాదు, మీరు డిసైడ్ చేయరు, మీరు డిసైడ్ చేయరు. నేను చెప్పేది వినండి, 7,500 కోట్లు నష్టం వచ్చింది అన్నారు. నేను శివరాం ప్రసాద్ గారు లేవనెత్తి అంశానికి సమాధానం చెప్తున్నాను, మీరు ఆగండి. మీరు ఒక్కరే కాదు మాట్లాడడానికి, అది కాదు, మీరు విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడి నన్ను క్వశ్చన్ చేస్తే అలాగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అన్న మాటలు 7,500 కోట్లు నాకు నష్టం వచ్చింది అన్నారు. మరి అన్నప్పుడు ఇక్కడ 18,000 కోట్లు నష్టం రాదా? నష్టం వచ్చింది, అది మేము గొంతు తగ్గించండి ఫస్ట్, మీరు దయచేసి గొంతు తగ్గించండి. మనకు తెలంగాణ ప్రస్తావన వద్దు సార్. మీ తెలంగాణ సోది అంటే పవన్ కళ్యాణ్ వచ్చి మచిలీపట్నం కృష్ణా జిల్లాలో తెలంగాణ సోది అని మాట్లాడి మాబో కేసీఆర్ బ్రహ్మాండం అంటున్నాడు. ఆ కేసీఆర్ 15 రోజులు పడుతుంది రైతు భరోసా బంద్ ఇవ్వడానికి. అడిగి అడిగి విసిగి వేసారిపోయి మిమ్మల్ని అదుపు చేయలేక. అదుపు కాదు, ఇప్పుడు నేను చెప్పవలసి నేను క్లారిటీగా చెప్పేశాను. ఎలా చెప్తున్నారు సార్? మీరు మీరు చెప్పేట దొంగ తిరుగుడుగా చెప్తున్నారు. ఆయన వదిలేసండి, నేను చెప్తున్నాక పోనీ అడగండి. మీరు ఆల్రెడీ చెప్పేశారు, నా వరకు వెరీ క్లియర్ గా ఉంది. మీరు ప్రజలకు కూడా తెలుసు కదా, ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే. నివర్ తుఫాను సంబంధించిన నష్టపరిహారం మీరు ఎకరానికి ఎంత చెల్లించారు? ఇంకా మళ్ళీ ఏమైనా త్వరలో చెల్లించేటువంటి ఆలోచన ఏదైనా ఉందా అది చెప్పండి. ఆలోచన ఖచ్చితంగా ఉంది, వెరిఫికేషన్ జరుగుతున్నది. ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఎంత చెల్లించారు? ఇప్పుడు ఎకరానికి ఎంత చెల్లించారు? కాదు కాదు, మళ్ళీ మళ్ళీ బెంచుకుతారు, మీకు అవకాశం ఇస్తే మీరు జారిపోతారు. మాకు రైతుల మీద ఉన్న ప్రేమ తక్కిడిలో వేయగలరా? తక్కిడి సరిపోదు ఆ రైతుల మీద అందరికి. ఆ రైతులకి వాళ్ళ ప్రేమ ఎలా ఉంటది? ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రేమ కనబడుతుంది. మాకు నిత్యంగా 5 సంవత్సరాలు ప్రేమ ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో ఏ చరిత్రలో కూడా ఏ సీఎం కూడా వెల్ఫేర్ మెజర్స్ డేట్ అనౌన్స్ చేసి ఇవ్వడం అంత ఈజీ కాదు. గొంతు పెంచడం ఎందుకంటే దానికి దూరంగా ఉన్నారు. దూరం అంటే ఇక్కడ 5 అడుగులు చాలా దూరం ఉన్నారు. సో ఇది ఒక్క రూపాయి ఇవ్వలేదు, క్షమించండి ప్రజలారా. ప్రతి వ్యక్తికి 500 ఇచ్చాము, నిత్యావసరాల వస్తువులు 7 ఐటమ్స్ ఇచ్చాము అన్నది మీకు తెలుసా తెలీదా? నేను క్లియర్ గా చెప్తే రూపాయి ఇచ్చారంటే ప్రతి వ్యక్తికి 500 ఇచ్చామని నేను చెప్పాను. అది కనపడదా వినపడదా? శ్రీధర్ గారు లేదు లేదు వేస్తున్నటువంటి ఒక్క నిమిషం, మీరు వేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు ఇష్యూ చేస్తున్నటువంటి జీవోలు, వీటన్నిటి ద్వారా మీరు పొందాలనుకున్నటువంటి మైలేజ్ ఏదైతే ఉందో ఆ మైలేజ్కి మీరు చేస్తున్నటువంటి క్లెయిమ్స్కి అసలు సంబంధం లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ చీటింగ్ ది పబ్లిక్, వన్ నో, అండ్ డైవర్టింగ్ ది పబ్లిక్ నో. వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ అవర్ ఎసెన్షియల్ క్రైటీరియాస్ ఏంటి అంటే కంపేర్ చేసుకుంటారు కదా, వీళ్ళు కంపేర్ చేయను అంటారు. వీళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు నేను అదే అంటున్నాను,
ఒకళ్ళేమో కేసీఆర్ గొప్పవాడు అంటాడు, ఒకడు మా ప్రభుత్వం గొప్పదంటారు, ఇంకోళ్ళు ఏమంటారు మా ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అంటారు. వాళ్ళ ముగ్గురికి సమాధానం చెప్పాలి కదా, వాళ్ళ వాయిస్లోనే వాళ్ళకి అర్థమయ్యే విధంగానే నేను చెప్పాలి. కాబట్టి నేను చెప్పాను కేసీఆర్ రైతు బంద్ ఇవ్వడానికి 15 రోజులు పట్టుకుంటుంటే మేము ఒక్కరోజు బటన్తో ఇవ్వడానికి క్లియర్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ యూజ్ చేసుకునే హక్కు ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన మాటలు లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలు నేను మాట్లాడలేను. కాబట్టి ఒక నిమిషం శ్రీధర్ గారు, అయిపోయింది ప్రోగ్రామ్ను వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు అంతా అర్థమైపోతుంది సార్. మనం వాయిస్ పెంచిన పసుపు కుంకుమ కన్నా బెటర్ అది లాక్కోసం వస్తారేంటండి? అందుకనే కదండి చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలోకి వచ్చాం. ఓకే, డెఫినెట్ గా వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చంద్రబాబు గారితో కనుక పోల్చుకున్నారనుకోండి, మేము ఏం చేసామో చెప్తున్నాము, ఏం చేయగలమో చెప్తున్నాము. అదే బేస్ మీద ఉంటున్నాను తప్ప ఎక్కడ కూడా నా వరకు నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళకు కూడా మాట్లాడకూడదు, నా వరకు నిజం మీదే ఉంటే నిలకడగా ఉంటాం. మళ్ళీ నన్ను రేపు పొద్దున్న క్వశ్చన్ చేసి సమాధానం చెప్పగలిగారు. సత్యనారాయణ గారు, యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్. నివార్ తుఫాను బాధితులకి ఒక రూపాయి ప్రభుత్వం చెల్లించలేదు. గత బాకీలు ఇప్పుడు తీరుస్తూ దాంతో బతకమని చెప్తుంది. ఎంత నష్టం అనేది అంచనా వేశారు. ఇప్పటికి అద్దెపల్లి శ్రీధర్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరికి తెలియదు. రేపు పొద్దున కేంద్రం ఎంత ఇస్తే ఆ తరపున ఇంత ఇచ్చింది కేంద్రం అని చెప్పడానికి కూర్చున్నారు. చేయాల్సింది ఏంటంటే నివార్ తుఫాను బాధితులకి మీది వరకు 30,000 రూపాయలు అడిగిన ఈ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు 30,000 అడిగినప్పుడు ఇప్పుడు ఎంత ఇచ్చారు అంటే 1 రూపాయి ఇవ్వలేదు. 5,640 రూపాయలు ఇచ్చింది. గత ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. జీవోలు రెండు కూడా అస్తవ్యస్తంగా అర్ధరాత్రి జీవోలు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగారు కాబట్టి ఆ అసెంబ్లీ ముట్టడించకుండా ఉండడానికని చెప్పి, రైతులు ఏదో చేయడానికని చెప్పి ఆదరబాదరుగా జీవోలు ఇష్యూ చేశారు. ఆ జీవోలు తప్పుడు జీవోలు. ఆ జీవో మీద నివార్ తుఫాన్ రాయాల్సిన అవసరం లేదు. ఇన్పుట్ సబ్సిడీ పాతది ఇప్పుడు చెల్లిస్తున్నారు. వాళ్ళకి హక్కు ఉన్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ సంక్రాంతి ముందే వచ్చేసింది. సంక్రాంతి అంటే బంటంతా పులిపో ఆడేస్తుంటే సంక్రాంతి ముందు వచ్చిందని ఇలా చెప్తారండి. తప్పుడు క్లెయిమ్లు, మళ్ళీ పెద్ద అడ్వర్టైజ్మెంట్, తప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. You covered all the points. Thank you very much. Shivaram Prasad garu, you have only 30 seconds. Please conclude. Prasad garu. ఇది వీళ్ళు చెప్పేయన్నీ అబద్ధమేనండి. ఒక్క పైసా కూడా నివర్ తుఫానికి ఇవ్వలేదు. 500 గురించి గొప్పగా చెబుతున్నారు. ఇక్కడ కృష్ణలంకలో వరద వస్తే విజయవాడలో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెట్టారు మా ఎమ్మెల్యే గారు. మీరు పెట్టలా, మా ఎమ్మెల్యే గారు పెట్టారు. ఎంత అవుతుందో లెక్కేసుకోండి. దానికి దాంతోపాటు వెరిఫికేషన్ అంటున్నారు. ఇప్పుడు వెరిఫికేషన్ చేయటం ఏంటండి? మీరు ఎంత అయింది, ఎంత నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వాళ్ళ టీం వచ్చింది. ఆ టీముని అకంపనీ చేసి మ్యాపింగ్ చేయడం కూడా చేత కానీ ప్రభుత్వం ఇది ఎల్లు వస్తుంటే మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారు ఆపి ఇక్కడ చూడండి అంటే చూశారండి వాళ్ళు. ఇదేంటి ఇంత నష్టం జరిగింది చూడలేదని. ఇటువంటి నిర్లక్ష్యపూరితమైన బాధ్యత లేని అన్ని తప్పుడు ప్రచారం చేసే ఒక ప్రభుత్వాన్ని మనం ఈ విధంగా చూడటం దురదృష్టకరం. ఇది రైతులకి ఏ విధంగా మేలు చేసే ప్రభుత్వం కాదు. థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు. పారసార్థి గారు, యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇన్ 30 సెకండ్స్ ప్లీజ్. చూడండి, శ్రీధర్ గారు కానీ జగన్ గారి యొక్క పార్టీ కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఒకటే మాట చెప్పాలి. ఆ రోజు మేము ఎలక్షన్స్ లో 30,000 ఇస్తామని చెప్పిండేటువంటిది ఈ రోజు మేము అన్ని కలుపుకుని అని చెప్పేసి చెప్తున్నాము అని చెప్పి బహిరంగంగా చెప్పండి. ప్రజలు అర్థం చేసుకుంటారు. అమాయకమైనటువంటి మేము అన్ని ఇన్పుట్స్ దాంట్లో కలిపితే 30,000 రూపాయలు వస్తుంది అని చెప్పండి. తర్వాత ఉండేటువంటిది ఉంది, అలాగే తెలుగుదేశం పెట్టిండేటువంటి అప్పులు మేము తీర్చామన్నారు. రేపు పొద్దున్నే మీ పార్టీ తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే మీరు పెట్టిన అప్పులు కూడా మేము తీర్చాల్సిందే. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి ఈ రోజుకంతా ఎప్పుడు ఇచ్చేసేటువంటిది కాదండి. మార్చి లో పొరపాటున మీ యొక్క ప్రభుత్వం కూలిపోయింది అనుకోండి, ఏప్రిల్ లో ఇంకో ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం వస్తే మేము ఇవ్వాల్సిందే. రెండోది, బ్యాంక్ అకౌంట్ లకు సంబంధించి మీరు చెప్పారు ఒక స్విచ్ బటన్ తో మేము వేసామని. కానీ మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేసేదేమంటే ఆ బటన్ స్విచ్ ఒక్కేటువంటి యొక్క అవకాశం నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఇవ్వడం ద్వారా కల్పించింది అని చెప్పి ఒక్క మాట చెప్తే సంతోషిస్తాము.
వైఎస్ఆర్సీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనే ముందర ఎర్లియర్ దాన్ ప్రామిస్ దాన్ మోర్ వాట్ ద మేనిఫెస్టో ప్రామిస్ 12,500 x 4 50,000 ఇస్తానన్న వాట్ జగనన్న గవర్నమెంట్ హెస్ గివెన్ 13,500 x 5,000 67,500 థ్యాంక్ యూ ఇది ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేసాం పదే పదే మీరు మాట్లాడితే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది నరేంద్ర మోడీ గారు ఇవ్వాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది అందులో డౌట్ ఏంటి ఆంధ్ర రాష్ట్ర స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ స్టేట్ కింద చూస్తానన్నారు ఎందుకు చూడలేకపోతున్నారు పాత బాకీలు ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు సౌత్ ఇండియన్ రాష్ట్రాలు ఎందుకు సెకండ్ సీజన్ గా చూస్తున్నారు సౌత్ ఇండియన్ రాష్ట్రానికి జీఎస్టీ రీఎంబర్స్మెంట్ ఎందుకు లేకపోతున్నారు మీరా మాట్లాడేది మా ప్రభుత్వం పడిపోతుందా మీ ప్రభుత్వం పడిపోతుందా ఢిల్లీని 15-30 రోజుల పైన రైతులందరూ కట్టడి చేస్తే సమాధానం దిక్కు దివానా లేకుండా ఉండే బీజేపీ నాయకుల మమ్మల్ని వచ్చేది రైతుల గురించి అది కూడా శ్రీధర్ గారు ప్లీజ్ 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 థ్యాంక్ యూ పరసరథ్ గారు వీ ర్యాన్ అవుట్ ఆఫ్ టైం ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9